హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుమ్మడికాయ పాయసం ఎలా చేయాలో చూద్దాం. గుమ్మడికాయలు వచ్చి ఒక హాఫ్ కేజీ తీసుకొని ఉన్నాం. లతొక్క అంతా పైన పక్క తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. అండ్ పచ్చెనగపప్పు ఒక 2 స్పూన్స్, ఒక 1½ దాకా నానబెట్టుకోవాలి. కుక్కర్ లోపల సరిపోయే అంత గిన్నె తీసుకొని పచ్చెనగపప్పు, ఈ గుమ్మడికాయ ముక్కలు అన్నీ వేసుకోవాలి. ఒక గ్లాస్ అంత నీళ్ళు వేసుకోవాలి. కుక్కర్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. సో 4 విజిల్స్ అయింది. ఇప్పుడు తీస్తున్నాం, ముక్కలంతా మంచిగా ఉడుకుంది. ఇప్పుడు స్టవ్ మీదే ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం కొంచెం మెదపాలన్నమాట. ఈ ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేదాకా మెదపాలి. కొంచెం చాలు, జస్ట్ ఒక 5 మినిట్స్ మెదిపితే చాలు. బెల్లం 1 కప్ తీసుకొని ఉన్నాము. మీకు స్వీట్ ఇష్టం, ఎక్కువ ఇష్టం అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని కరిగించుకోవాలి. సో స్టవ్ మీద పెట్టుకొని కరిగిస్తున్నాం. మనకి బేసిక్గా తీగ పాకం అలా ఏం అవసరం లేదు, జస్ట్ కరిగితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఉడుకుతున్న ఈ మిక్స్లో బెల్లం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మంచిగా కలపాలన్నమాట. కలిపేసి ఒక కొంచెం కన్సిస్టెన్సీ లైక్ థిక్గా రావాలి. కొంచెం అంతసేపు దాకా ఉడకబెట్టుకోవాలి. ఇంత కన్సిస్టెన్సీ వస్తే చాలు మనకి. ఇప్పుడు దీంట్లో నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు వేసుకోవాలి. మీకు ఎండి ద్రాక్ష ఇష్టమైతే ఎండి ద్రాక్ష వేసుకోవచ్చు. నేను ఈ రెసిపీలో వేయలేదు ఈసారికి. అండ్ యాలకులు 2 బాగా దంచేసుకోవాలి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఆల్రెడీ వేడి చేసిన పాల్ని 1/2 గ్లాస్ వేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఆఫ్ స్టవ్ ఆఫ్ చేశాకే పాలు యాడ్ చేయండి. సో ఇంతే అండి, చాలా లైక్ పాయసం రెడీ అయిపోయింది. క్విక్ రెసిపీనే అండ్ హెల్తీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.